వ్యవసాయ రంగంలో ఆహార వాణిజ్య పంటలను సాగు చేయడమే కాకుండా వాటితో పాటు పూలు పండ్లు పంటలను సాగు చేస్తూనే అధిక దిగుబడులతో పాటు అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. అదే కోవలో యువ రైతు నుమాన్ హైమద్ అనే యువకుడు తనకున్న 8 ఎకరాల్లో 2 ఎకరాల్లో ఎరుపు పసుపు బంతి గులాబీ పువ్వులను సాగు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన నుమాన్ హైమద్ డిగ్రీ చదువుతూ తమకున్న 8 ఎకరాల్లో 2 ఎకరాల్లో కలకత్తా బంతి బెంగళూరు బంతిని సాగు చేస్తున్నాడు. కలకత్తా బంతి పసుపు బంతిని బెంగళూరు నుండి ఒక్క మొక్క 6 రూపాయలకు 3000 మొక్కలను కొనుగోలు చేసి తెచ్చుకున్నాడు. అలాగే బెంగళూరు బంతిని గుంటూరు నుండి ఒక్క మొక్క 5 రూపాయలకు మొత్తం 2500 మొక్కలను కొనుగోలు చేసి తమ పొలంలో మార్చి నెలలో నాటుకున్నాడు. ఎండాకాలంలో నీటి 6 తడులు పూల మొక్కలకు అవసరం కనుక రైతు డ్రిప్ ద్వారా చిన్న బంతి మొక్కలకు అందించిన తర్వాత మొక్క ఎదుగుదల పెరిగాక వాటికి స్ప్రింక్లర్ ద్వారా నీటి తడులను అందించారు. మొక్కల ఎదుగుదలతో పాటు పూలు ఎక్కువగా పూయడానికి ఎరువుగా డిఏపిని బంతి మొక్కల అడుగున 4-5 సార్లు వేసుకున్నారని రైతు అన్నారు. బంతి మొక్కలకు చీడపురుగుల నివారణకు పురుగు మందులను పిచికారీ చేయాలి. వాటిలో దఫాల వారీగా బయోక్లినిక్ టికెట్ డబుల్ ఆక్సిజన్ అనే పురుగు మందులను మొక్కలపై పిచికారీ చేస్తే అధిక పూలు పూసి అధిక దిగుబడులు పొందవచ్చని రైతు అంటున్నారు. ప్రస్తుతం బంతి మొక్కలు నాటి 4 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ 4-5 సార్లు బంతి పూలు కోసి స్థానిక ఇచ్చోడ మండలం మార్కెట్లో లేదా జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ మార్కెట్లో మరియు నిర్మల్ జిల్లాకు వ్యాపారులు నేరుగా వచ్చి కొనుగోలు చేస్తారు. కిలో 50 రూపాయలతో వ్యాపారులకు అమ్మడం జరుగుతుందని రైతు తెలిపారు. వీటిలో కలవు నివారించడానికి కూలీలతో కలుపును తీయించడానికి మరియు పురుగు మందుల కోసం 30,000 రూపాయల వరకు ఖర్చు ఉంటుందని చెప్పారు. బంతి పంట సాగుతో పాటు సీడ్స్ గులాబీ లోకల్ గులాబీ మొక్కలను 4 సంవత్సరాల క్రితం నుండి సాగు చేస్తున్నాడు రైతు. సీడ్స్ గులాబీ మొక్కలను మహారాష్ట్రలోని షిరిడి నుండి తెప్పించారు. ఒక్కో మొక్క 50 రూపాయలకు కొనుగోలు చేశారని అన్నారు. ఈ గులాబీ మొక్కలు ఏపుగా పెరుగుతాయి కనుక కొమ్మరను కత్తిరిస్తే ఎక్కువ పూలు పూస్తాయని, ఈ గులాబీ పువ్వులకు మార్కెట్లో మంచి డిమాండ్స్ ఉంటాయని, సీడ్స్ గులాబీ కిలో 50 రూపాయలు లోకల్ గులాబీ కిలో 10 రూపాయల వరకు వ్యాపారులు కొనుగోలు చేసి మార్కెట్కు తరలిస్తారని అన్నారు. రైతులు 2 ఎకరాల్లో బంతి మరియు గులాబీ పువ్వుల సాగుకు మొత్తం 60-70,000 వరకు ఖర్చు వస్తుందని అన్నారు. పూల పంట పూర్తి కాలానికి 2 లక్షల వరకు లాభాలను పొందవచ్చని రైతు తెలిపారు. అధిక వర్షాల కారణంగా కొన్ని బంతి మొక్కలు పొగమల్లి గుంటూరు నుండి తెప్పించి నాటామని అన్నారు. వాతావరణం అనుకూలిస్తే మంచి లాభాలను గడిస్తామని రైతు అంటున్నారు. బంతి పూలు గులాబీ పువ్వులు వివాహాది కార్యక్రమాల్లోనే కాకుండా అతివలు ఇష్టంగా అలంకరించుకునే గులాబీలకు మంచి డిమాండ్స్ ఉంటుందంటున్న యువ రైతు నుమాన్ హైమద్.
యువ రైతులు వాణిజ్య పంటలతో పాటు ప్రయోగాత్మకంగా పూల పంటలు సాగు చేయడం వైపు మొగ్గు చూపుతున్నారు. నుమాన్ హైమద్ తన పొలంలో బంతి గులాబీ పూలు పంటలతో పాటు 1-2 ఎకరాల్లో గాలండ తెలుపు చామంతి పూలు సాగు చేస్తానని చెప్పారు. పూల పంటలతో తమకు అయ్యే ఖర్చులను ఆదా చేయడానికి దోహదపడుతుందని అన్నారు. పత్తి పంట 4 ఎకరాల్లో వేశాడు. పత్తి పంట చేతికి రావడానికి 8 నెలలు పడుతుంది. కనుక వాటి కలుపుకు పురుగుల మందులకు అయ్యే ఖర్చు భారాన్ని బంతి గులాబీ పువ్వుల సాగుతో మాకు భారం తగ్గుతుందని రైతు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు నోమాన్ అహ్మద్. నాన్న పేరు సజ్జాద్ అహ్మద్. అది మాదాపూర్ ఊరు, ఇచ్చోడ మండల్, ఆదిలాబాద్ డిస్టిక్. మేము మాకు 8 ఎకరాలు భూమి ఉన్నది. దాంట్లో 2 ఎకరాలు మేము పూల చెట్లు పెట్టినాం. అవి బంతి చెట్లు అంటారు దీనికి. ఇవి 2 రకాలు ఉంటుంది దీంట్లో, ఒకటి పచ్చడిది ఒకటి ఎర్రడిది. ఇది మేము బెంగళూరుకి వెళ్ళి తెప్పించినాం. దీనికి పచ్చడి దానికి కర్ణాటక బంతి అంటారు, ఇంకా ఎర్రడి దానికి గుంటూరు బంతి, కల్కత్తా బంతి బంతి అంటారు. ఇది చూడడానికి మంచిగా ఉంటుంది, దానికోసం దీనికి పేరు కల్కత్తా బంతి బంతి అంటారు. అది దీనికి ఇది 4-5 నెలల పంట ఉన్నది, కానీ వర్షాకాలంతో ఇప్పుడు పెరిగింది. లేకపోతే ఇప్పుడు దాకా వెళుతుండేది మంచి. దీనికి పెట్టుబడి ఎక్కువ ఉండదు, 5 రూపాయలకు ఒకటి నారు దొరుకుతుంది. అది మేము తెప్పించినాం 5,000 మొత్తం చెట్లు తెప్పించిన, దానికి 30,000 దాకా ఖర్చు వచ్చింది. ఇంకా దానికి మందులు, పురుగుల మందులు కొడతాం మేము. దాంట్లో బయోక్లెయిమ్ టికెట్ అది మామూలుగా అదే వాడుతాం. ఇంకా డిఏపి వాడతాం, యూరియా వాడాం. యూరియాతోటి ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ పంట రాదు. దానికోసం డిఏపి వాడతాం. డిఏపి ఇప్పటిదాకా 4-5 సార్లు వేసినాం. 4-5 సార్లు వేసినాం. ఇంకా అదేవిధంగా గులాబీ పూలు ఇంకా ఉన్నది. అది ఇంకా సిడీ ఉన్నది కదా, సిడీకి వెళ్ళి తెప్పించినాం. అది 50 రూపాయలకు ఒకటి చెట్టు పడింది మనకు. అది 8 నెలలకు చాలు అయింది. మామూలుగా ఒక చాలు అయినప్పటి నుంచి చాలునే ఉంటుంది. అది 5 నెలలకు ఒకసారి దానికి కట్ చేయబడుతుంది. ఎంత మనం మంచిగా కట్ చేస్తే అంత ఎక్కువ వస్తుంది దాంట్లో. ఇంకా పూలలో 2 రకాలు ఉన్నాయి గులాబీ. ఇంకా ఒకటి సీడీ గులాబీ అంటారు, ఇంకొకటి లోకల్ గులాబీ అంటారు. లోకల్ గులాబీ ఎంచి ఇస్తాం 1 రూపాయలకు ఒకటి. సీడీ గులాబీ కిలోతోటి ఇస్తాం 100 రూపాయలు కిలో. ఒక కిలోలో 70-80 పూలు వస్తాయి. ఇంకా దీనికి పెట్టుబడి మొత్తం 70,000 దాకా పెట్టుబడి పెట్టినాం. ఇంకా 150,000 దాకా దీనికి మనకు లాభం వస్తుంది. ఇక ఒకవేళ వర్షం ఎక్కువ లేకపోతే 2 లక్షలు కూడా దాకా కూడా వస్తుండే. కానీ ఇప్పుడు వర్షంతో చెట్ల గడ్డి బాగా పెరిగినాయి, దాంతో పురుగులు బాగా అవుతుంది. పురుగుల మందులు బాగా కొట్టబడి దాంట్లో మనకు ఎక్కువ పెట్టుబడి అయింది. కానీ ఇది అందరికీ మంచిగా, ఇది పెడితే మనకు బాగా లాభం ఉంటుంది. ఎందుకంటే దీన్ని పెట్టి మనం వేరే శ్రేణిలో మొత్తం 6 ఎకరాల్లో పత్తి పెట్టినాం. పత్తి ఖర్చు మొత్తం దీంట్లో ఈ పూలతోటే మనకు వెళుతుంది. అదేవిధంగా మనం పత్తి పైసలు మనకు లాభం లాగా వస్తుంది. అందుకోసం ఇది ఎంచుకున్నా నేను. మీకు ఒక సలహా ఇస్తున్నా, ఇదే మీరు ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది. నా ఫోన్ నెంబర్ ఉన్నది ఇది నా.